తర్వాత ఆ జీవోను దృష్టిలో పెట్టుకొని మరి తర్వాత ఆ జీవోను దృష్టిలో పెట్టుకొని మరి కూడా మనం ఇటీవల కాలంలో ముఖ్యంగా డెత్ ఎక్కువైనప్పుడు మనం అనాలిసిస్ చేసుకొని ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి యాక్షన్ని అట్లాగే క్లినికల్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి గ్యాప్స్ని రెండింటినీ కూడా మనం లోతుగా మరి పరిశీలించి ఆ గ్యాప్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసుకున్నాం. అట్లాగే జనాల్లో కూడా అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా మరి ప్రజలు కూడా ముఖ్యంగా మాస్క్ వేసుకునే విషయంలో మనం చాలా వరకు మంచి ప్రగతి సాధించామని చెప్పాలి. అట్లాగే శానిటైజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా వరకు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా కుటుంబాల్లో వ్యక్తిగతంగా బాగానే మరి యూజ్ చేస్తున్నారు. ఒక ఫిజికల్ డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం ఇంకా సరిగా చెప్పాలంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అంటే దానికి కారణాలు కూడా ప్రజలు ఏదైనా ఒక పని మీదనో లేదా ఒక కార్యక్రమం మీదనో మరి గ్యాదర్ అయినప్పుడు కాస్త జనాలు మర్చిపోయి ఈ భౌతిక దూరాన్ని పాటించినట్టు మనం మనం చూస్తా ఉన్నాం. సో దాని మీద ఇప్పుడు మరి మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం కూడా మరి పాజిటివిటీ రేటు తగ్గిన డెత్ రేట్ కాస్త మనకు ఇప్పుడు ఒక పర్మిసిబుల్ లిమిట్లో ఉన్నా మరి మళ్ళీ ఒకసారి ఏమైనా రెండోసారి మళ్ళీ పుంజుకుంటుందా అన్నటువంటి ఒక సందేహం కూడా ఉంది. అట్లాగే రాబోయే రోజుల్లో ఇంకా నవంబర్ నెలలో మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మరి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే మరి అక్టోబర్ మాసంలో అంతా కూడా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దానికి మనందరం కూడా మరి స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి మరి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మనం నిర్వహించాం. సో ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే స్టూడెంట్ కమ్యూనిటీ వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్ ది సేమ్ టైం వాళ్ళు ఒకవేళ కరోనా వాళ్ళకి వచ్చినా కూడా అసిమ్టమాటిక్గా ఉండి వారి ద్వారా మరి వలనరబులిటీ ఉన్నటువంటి కేటగిరీ ఆఫ్ ద పీపుల్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే మరి మళ్ళీ మనకు డేంజర్ బెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరి ఐఈసీ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన గవర్నమెంట్ జారీ చేసినటువంటి జిఓఎంఏ జిఓఆర్డి నెంబర్ 520 హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఏదైతే ఈ కోవిడ్కి సంబంధించి ఒక అప్రోప్రియట్ బిహేవియర్ అనేది ప్రిస్క్రైబ్ చేశారో దానికి సంబంధించి ఇంటెన్సివ్గా మరి యాక్టివిటీస్ టేకప్ చేయమని చెప్పి ఈ 520 జీవోని ఇచ్చారు. ఈ జీవో అందరికి కూడా మేము కమ్యూనికేట్ చేయడం జరిగింది.